హాయ్ పిల్లలు, ఈరోజు మనం ద గ్రీడీ క్రో, ఆశ ఎక్కువైపోయిన కాకి కథ మనం చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఒక ఊర్లో రాము అనే ఒక అంకుల్ ఉండేవారు. అంకుల్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, చాలా బాగుంటుంది కూడా. అయితే ఆయన వంటగది కూడా చాలా బాగుండేదట. ఆ వంటగదిలో వంట చేయడానికి ఆ రాము అంకుల్ దగ్గర ఒక పని మనిషి ఉండేవారు, వంట మనిషి. ఆ వంట మనిషి రోజు పిట్టలకి ఫుడ్ పెట్టడం అలాంటివి చేసేవారు. అయితే అక్కడ ఒక ఆ వంటగదికి దగ్గరలో ఒక పావురం గూడు కట్టుకొని ఉండేది. రోజు ఆ పావురాన్ని చూసి ముచ్చట పడి ఆ వంట మనిషి ఉన్నారు కదా, వంట మనిషి కొంచెం గింజలు వేసి రోజు దానికి ఫీడ్ చేసేవారు. అయితే పావురానికి కూడా ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఆ అంకుల్ మాట్లాడుతూ ఉంటే, వంట మనిషి అంకుల్ ఉన్నారు కదా, ఆయన మాట్లాడుతూ ఉంటే పావురానికి కూడా ఇష్టంగా ఉండేది. అయితే ఇదంతా చూసిన ఒక కాకి ఏం చేసిందంటే, సరే ఇలా పావురంతో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు కూడా ఫుడ్ దొరుకుతుందేమో మంచిగా కష్టపడకుండా, ఎందుకంటే వంటగదిలో బోల్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, అన్ని రకాల ఫుడ్స్, సో అలా నాకు మంచి ఫుడ్ దొరుకుతుంది కదా అని ప్లాన్ చేసి పావురానికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ఇక నుంచి మనం ఫ్రెండ్స్ అవుదామా అని అడిగింది. అప్పుడు పావురం సరే అయితే అని చెప్పి వాళ్ళిద్దరూ ఒకటే గూళ్ళో ఉంటూ వాళ్ళిద్దరూ అంతా మాట్లాడుకుంటున్నారు. అవి ఇవి మాట్లాడుకుంటుండగా పావురం ఏం చేసిందంటే, కాకి నువ్వు వెళ్ళి నీ ఫుడ్ వెతుక్కో అని చెప్పింది. అనగానే కాకి చాలా కోపం వచ్చింది. ఇదేంటి, నేను ఫ్రెండ్షిప్ చేసిందే, దేనికోసం ఫ్రెండ్షిప్ చేసింది, ఫుడ్, మంచి ఫుడ్ దొరుకుతుంది కిచెన్ పక్కన ఉండడం వల్ల అని నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఈ పావురం నన్ను ఎక్కడికో వెళ్ళి వెతుక్కోమంటుంది, ఇదేం బాగాలేదు, నేనే ఈలోపు వంటగదిలోకి వెళ్ళి ఫుడ్ ఏముందో చూసి వస్తాను అనుకొని వంటగది చిమ్నీలో నుంచి జారుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. కిచెన్లోకి వెళ్ళి ఏమున్నాయా అని చూసేలోపే ఎదురుగుండా పొయ్యి మీద ఒక గిన్నెలో వేస్తున్న ఫిష్ కనబడిందట. కాకి ఫిష్ని చూడగానే నోరూరిపోయిందట. ఆత్రం తట్టుకోలేక, అబ్బా నేను తినేయాలి, ఎంత బాగుందో ఈ ఫిష్ అనుకొని ఆత్రం తట్టుకోలేక ఏం చేసిందంటే వెళ్ళి ఆ ప్యాన్లో నోరు పెట్టింది. ప్యాన్ మీదకి వెళ్ళగానే పక్కనే ఆ ప్యాన్లో ఉన్న గరిట కింద పడిపోయింది. ఆ సౌండ్కి పక్క గదిలో ఉన్న ఆ వంట మనిషి అంకుల్ గబగబా పరిగెత్తుకుని వచ్చి కాకిని బయటికి తరిమేశారు. అప్పుడు కాకి చాలా బాధపడింది. అయ్యో, నేను చక్కగా కుదురుగా ఉండి అక్కడ కావుకావమని అరిస్తే ఏమైనా ఫుడ్ పెట్టేవారేమో, అనవసరంగా ఎక్కువ ఆశ పడకూడదు, నాకు దొరికిన ఫుడ్తో నేను సంతృప్తి పడాలి అనుకొని ఇంకా అక్కడి నుంచి మరలా ఎప్పుడు ఆ వంటింటి వైపు కూడా చూడకుండా పారిపోయింది. ఓకేనా పిల్లలు, మీకు ఈ స్టోరీ నచ్చింది కదా? సరేనా, రేపు మరో స్టోరీతో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.